తొందరగా పనిచేయండి. మొత్తానికి అత్త ఇద్దరిని మంచి కథకులనే కన్నది. హలో వినేష్ బ్యూటీ, నిన్నే చెట్టంత మగాణ్ణి నేను ఇక్కడ నిలబడుంటే పలకరించకుండా వెళ్ళిపోతున్నావే. నువ్వెవరు అని పలకరించమంటావు? నీతో నాకేంటి పని? నా పనంతా నీతోనే ఉంది. అవును, ఈ పొలమంతా మీదేనా? చూడు, నీతో గ్యాస్ కబుర్లు చెప్పే టైం నాకు లేదు. అదిగో ఆ తోటలో మీ మాయ ఉంటారు, అక్కడికి వెళ్ళి పెట్టుకోని దుకాణం. మంది మంది ఒకేజ్ గ్రూప్, మునిగినా తెలినా మనం మనం చూసుకోవాలి. కానీ అక్కడికి వెళ్ళమంటావేమిటి? నాతో పెట్టుకో, మాకు హద్దులో ఉండి మాట్లాడు. అదే ఆ హద్దులేమిటో చెప్తామనే నీ దగ్గరికి వచ్చాను. ఏంటి? అదే నా పొలం సరిహద్దులు. అదిగో ఆ కనిపిస్తున్న కొబ్బరి చెట్టు దగ్గర నుంచి ఈ మామిడి చెట్టు వరకు మధ్యలో ఉన్న 100 ఎకరాలు నీది. ఆ అటుపక్కది నాది. ఇటుపక్కది నీరుది. ఆ ముందుది మా అమ్మది. అంటే మా అత్తగారిది. అటు ఇటు మరదలది, ఎదురుగా అత్తగారిది. అదృష్టం అంటే నీదేరా వెంకటేశ్వరరావు. చెప్పాను అదృష్టం అని. అదిగో వెతుక్కుంటూ వచ్చి. దాంతో పెట్టుకో, మాకు అసలే మంచిది కాదు. పోనీ నీతో పెట్టుకో. దాంతో పెట్టుకో, మూతిపళ్ళు రాలు కొడుతుంది. కొడతాను, కొట్టించుకుంటాను, చూస్తావా? చూద్దాం. అయితే నా మాటలు కదా వేడికి పోయి ఒళ్ళంతా తడిపేసుకునేలా చేస్తాను. బెట్టా? పెట్టు. ఎంత? 10 రూపీస్. 5 రూపీస్. కానీ చూసు. అదేం చూసు? పొగరపోతు పక్కింటి అతను గెలుచుంటాడా, ఓడిపోయి ఉంటాడా? పంపుతీ అతను గెలిచాడా? నేను ఓడిపోయాను. సిగ్గు లేకపోతే సరి. అసలేం జరిగింది? విప్పలేడేమో అని ఓ పొడుపు కథ వేశాను. ఏమిటిది? మాకున్న 2 మీకు లేవు, అవేమిటో చెప్పుకో అన్నాడు. అంత నోరు నొక్కనక్కర్లేదు, అతను ఈజీగానే చెప్పాడు. ఏమని చెప్పాడే? మనకున్న అమ్మా నాన్న తనకు లేరు అని.
వెనుకు పడు క్షణమేదో చిలికి తడి చేసింది. ఉలికి పడి తలపేదో కలల గడి తీసింది. వానమ్మ వాటేస్తుంటే నేనంతా మీటేస్తుంటే ఇన్నాడు పోరగదాగిన వయ్యారం తోరున పాడెను శృంగారం. ఏమానో గుర్తుతుందరి ఇది గాలో తరుగుతున్నది. కలిపిందు ఏమైందో ఏమో నమ్మా ఏనాడు రాసుందమ్మా నిన్నాళ్ళు ఉడుపున ఒడిచిన బిడియాడు ఒడుపుగా ఒలిచిన చెలికాడు నాదుపు నచ్చిందో నాదుకు ఇచ్చింది తరుముతున్నది. చాటు పాటు దాటి అవి ఇవి చూసేస్తుంది. ఏమానో తరుముతున్నది ఇది ఏంగాలో తరుముతున్నది. ఓం తద్విష్ణోత్ పరమం పదం సదా పశ్యంతి సూరయ దివే వచక్షరా తతం మహాదేవీ చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. అకాల డబ్బు తీసుకుని నెల రోజులు కాలేదు, మళ్ళీ తగలటవరా? నిజమే, రావద్దనే అనుకున్నానండి, కానీ ఆ విశాఖపట్నంలో సారాపాట్లు వచ్చాయి. మీరున్నారని ధైర్యంతో ఆ రెడ్డి గారి కంటే ఎక్కువ పాడేశాను. ఎక్స్ట్రెప్పుడు ఉంది కదండి మరి. ప్రై, మా ఇంట్లో వాళ్ళు ఉండగా ఎప్పుడైనా వాళ్ళ కళ్ళ ముందు కనిపించావో నీ ప్రాణం తీస్తాను. ఇది కూడా మా అల్ల ఏదైనా కుంటే తప్ప ఊరికి ఎందుకు వస్తానండి. ఇదేమిటి నాన్న, నిన్ను అడిగితే నేను నిజం చెప్పాలి, కానీ నేను ఏం చేసినా మీ మేలు కోసమే నన్ను నమ్మితే దయచేసి వివరాలేమి అడక్కమ్మా. భైరవా, భైరవా. అమ్మే, నేను బ్యాంకు నుంచి తెచ్చిన డబ్బు ఎవరికి ఇచ్చావు? మన శోభమ్మకిచ్చాను. శోభా, శోభా. ఏంటమ్మా? భైరవ ఇచ్చిన డబ్బు తీసురామ్మా, నగదు కొట్టుకు వెళ్ళాలి. ఏమిటి అలా చూస్తావు? ఏ, నీకు కూడా చెప్పకూడని ఖర్చులు ఏమైనా ఉన్నాయా? ఏమిటా నీ ధోరణి చెప్పు. ఆ డబ్బు నేనే తీశాను. ఓహో, వందల్లో అవసరాలు వేలల్లోకొచ్చాయా? అది కాదు రత్నం. పెళ్లిడికి వచ్చిన ఆడపిల్లల్ని ఇంట్లో పెట్టుకుని వాళ్ళకి వీళ్ళకి డబ్బు తగలేయటానికి సిగ్గులేదు రత్నం. ఆహా, నోరు పెగిలిందే. తప్పుడు పని చేసింది చాలక ఇంకా ఎదురు సమాధానం కూడానా? చచ్చ, మీ మొహం చూడడానికి నాకు అసహ్యం వేస్తుంది. వెళ్ళండి అవతలకి. ఆగత్తా, ఉరుమురుమి మంగడం మీద పడిందని ఆయన ఎందుకు పాపం తిడతావు? మామయ్య ఆ డబ్బు నాకిచ్చాడు.
అడ్డమైన వాళ్ళ కలిసిచ్చింది చాలక, డబ్బు కూడా దోచిపెడుతున్నారన్నమాట. ఇది దోపిడీ కాదు, ముష్టి కాదు, న్యాయంగా నాకు రావాల్సిన డబ్బు. ఏమిటో న్యాయంగా నీకు రావాల్సిన డబ్బు ఏమిటా? బంగారం లాంటి నా 100 ఎకరాల పొలం, 20 సంవత్సరాల నుంచి ఎకరానికి 40 బస్తాలు పండించుకుంటూ మాకు ముష్టి 20 బస్తాలు పడేస్తావా? ఎకరాకి 40 బస్తా, ఇదేమైనా మ్యాజికా మంత్రమా? అది మలయాళ మంత్రమో శేషమ్మ తంత్రమో మా అత్తకే తెలుసు. అంటే మీ పంటను అక్రమంగా నేను తినేస్తున్నానేనా? ఇతరుల సొమ్ము తినాల్సినంత కర్మ ఈ శేషారత్నాన్ని పట్టలేదు. తినేశావో, ఆ డైమండ్ సెట్ చేయించుకున్నావో ఎవరికి తెలుసు? నా పొలంలో ఎకరానికి 40 బస్తాలు పండుతుంది, పండించి చూపిస్తాను. నీ బోడి పొలం తీసుకుని అవతలిపా. బోడి గిడి అన్నమాకత్త. అత్త అన్నావంటే కాళ్ళు వెరగొడతా. ఎవరు నీకత్త? కొత్తగా చెప్పాలా? నువ్వే కదా. అవునత్త, రోజు నువ్వు ఎక్సైజ్ లవి చేస్తావా? ఇంత స్లిమ్గా ఉన్నావు. రోజుకు గంట యోగా చేస్తాను. అసలు నా గురించి నీకు దేనికి? పో బయటికి. దీనికి ఏదో అయింది.